వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఈ వీడియో ఏంటనేది. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను సగం వరకు వ్లాగ్ చేశాను, ఆ రోజు పాలు పొంగించుకుని వంటలు అయ్యేంత వరకు చూపించాను కదా. ఇంకా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ హోమం ఎలా జరిగింది, ఏమేం చేసుకున్నాము, ఎవరెవరు వచ్చారు, అన్నీ ఈరోజు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే అది ఫస్ట్ వెళ్ళి చూసేసి రండి, సో దట్ మీకు ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నాను, ఎలా చేసుకుంటున్నాను, ఏంటి అనేది మొత్తం క్లారిటీగా వస్తుంది. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టే కొత్త హౌస్ ఏం కాదు, ఉన్న హౌస్ని మేము మళ్ళీ రెనోవేట్ చేయించుకొని చాలా రోజులు అయిందని చెప్పి హోమం అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నాం అన్నమాట. సో దానికోసమే ఇక్కడ ఆల్రెడీ అయ్యగారు వచ్చేసారు అండ్ అన్నీ రెడీ కూడా చేసేస్తున్నారు హోమంకి అది, అండ్ వ్రతంకి కూడా పీట అంతా రెడీ చేసేసారు. సో ఇంకా పూజ స్టార్ట్ అవ్వడమే లేట్ అన్నమాట. సో ఆల్రెడీ పాలు పొంగిచ్చే వీడియో ప్రీవియస్ వ్లాగ్లో పెట్టాను, ఇంకో మిస్ అయ్యంటే అందులో వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నా క్లాస్లో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీయించుకున్నాము మేము, ఎందుకంటే ఏదైనా మనకి ఫొటోసే ఇప్పుడు మెమరీ అనమాట. ఎందుకంటే కొన్ని రోజులు వెనక ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చారంటే మనకు అసలు గుర్తే ఉండదు. సో ఫొటోస్ ఆర్ మోస్ట్ మెమరబుల్ థింగ్స్ మన లైఫ్లో. ఫ్యూచర్లో చూసుకోవడానికి కానీ చూపించడానికి కానీ మనకు అది చాలా గుర్తుగా ఉంటుంది. సో అందుకే ఫోటోగ్రాఫర్స్ని కూడా పిలిపించుకున్నాము, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీశారు. నెక్స్ట్ నేను అదే పెట్టబోతున్నాను, సినిమాటిక్గా మా హౌస్ వార్మింగ్ లాగా మొత్తం వీడియో తీసి ఇచ్చారు. సో అది నా నెక్స్ట్ వీడియో రాబోతుందన్నమాట. సో అందుకే ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ ఒక్క విషయాలే కాదు, నా ఛానల్లో బోలెడన్ని వ్లాగ్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అయినా, కిడ్స్కి గురించి అయినా, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎలా చదువుకోవాలి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి ఇంకా చాలా విషయాలు నేను చాలాసార్లు వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ మధ్య షార్ట్స్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ అనేది పెడుతూ ఉన్నాను. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వద్దు, అన్నీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ మీకు రావు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీతో పాటు చాలామందికి కూడా నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియోస్ అనేవి వెళ్తాయన్నమాట. సో దట్ మీలాగే చాలామందికి యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీకు ఏం నచ్చింది, ఎలా నచ్చిందో కూడా నా కింద కమెంట్ బాక్స్లో కొంచెం చెప్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. య వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పరో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వశత్కారస్వమి. బాలసంభవః ప్రాణిమాం కృపయా దేవాశరణాగతవత్సల, అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్కారణ్యభావేన రక్ష రక్షో సత్యేశ్వర. ప్రార్థనపూర్వ నమస్కారాం సమర్పయామి. ఏ చెప్పులు వేసుకో కాష్ ఆరు షటిల్లు శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయించుకున్నాము అని స్వామికి నమస్కారము చేయవలెను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలెను. అది బంగారముతో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, లేదా మట్టితోనైనా చేయవచ్చును. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాన్ని ఆరాధన చేయవలెను. నాలుగు వర్ణముల వారు ఎవరైనాను ఈ పూజను చేసుకోవచ్చును. చదువు ఏ సమయం నుండైనా అతి
పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యం నూక, చక్కెర లేనిచో బెల్లం, ఇవన్నీ చేసి స్వామివారికి ప్రసాదం నివేదన సమర్పించబడింది. అమ్మ ఆరాధిస్తుందిరా. అరే ఇప్పుడు సో ఇక్కడ నా శారీ కనిపిస్తుంది కదా, సో దాని గురించి చెప్తాను. సో ఈ శారీ వచ్చేసి నేను కంచిలో తీసుకున్నాను. మా పిన్ని వాళ్ళు కంచికి వెళ్తే తీసుకోమని చెప్పాను అనమాట. సో వీడియో కాల్స్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ థింగ్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, అంటే కొంచెం బ్లూకి గ్రీన్ కలర్ చాలా బాగుంది. మొత్తం శారీ మొత్తం లైన్స్ వచ్చి కొంచెం ఇలా ముగ్గులాగా డిజైన్ వచ్చింది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా. సో లైన్స్ వచ్చాయని చెప్పి ఇంకా నేను బ్లౌజ్కి కూడా అలా లైన్స్ వచ్చిన థ్రెడ్ వర్క్ వేయించానమాట. సో ఆ వర్క్కి కూడా ఆల్మోస్ట్ ఒక 1500 అలా కాస్ట్ అయింది విత్ స్టిచ్చింగ్. అండ్ వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఆల్రెడీ నేను నా గోల్డ్ కలెక్షన్లో చూపించాను కదా. సో వడ్డానం అండ్ హారం, టాప్స్, పాపడ్ బిల్లా అన్నీ నేను గోల్డ్ కలెక్షన్లో చూపించాను. ఇన్ కేస్ అది చూడకపోయింటే చూడండి, గోల్డ్ కలెక్షన్ ఉంటుంది నా ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అందులో క్లియర్గా ఎన్ని తులాలు పడింది, ఏమేమి గోల్డ్ ఉంది అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ కూడా మీకు నేను వీడియో చేసి చూపించాను. ఒకవేళ మీకు శారీ కలెక్షన్స్ చూడాలనుకుంటే కనుక ఆ వీడియో కూడా చూసేయచ్చు. అండ్ పూజ అయిపోయింది, ప్రసాదం తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమం చెప్పించుకున్నాను, గణపతి హోమం అనమాట. సో వన్స్ ఇన్ వైల్ అలా చెప్పించుకుంటే ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇంట్లో చెప్పించుకొని 10 ఇయర్స్ దాటేసింది. సో మళ్ళీ ఒకసారి చెప్పించుకుందామని చెప్పి హోమం కూడా చెప్పించుకున్నాము. అప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళు చెప్పించుకున్నారు, మా మ్యారేజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము చెప్పించుకున్నాం అన్నమాట. సో మంచి పాజిటివ్ ఎనర్జీ హోమం చెప్పించుకోవడం, వీలైతే చాలా వరకు చెప్పించుకోవడం చాలా మంచిదన్నమాట. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వన్ ఇయర్కి ఒకసారి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అలా వ్రతం చేయించుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఓం వాస్తు. సో పూజ అండ్ హోమంకి మేము పెద్దగా ఎవరిని పిలవలేదు, అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచాము. అండ్ జస్ట్ మా వాళ్ళే, అత్తయ్య మామయ్య, మమ్మీ డాడీ, అమ్మమ్మ వాళ్ళు, సృజన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అండ్ మా మేనత్తలు అనమాట. సో అంతే, కొంచెం దగ్గర వాళ్ళని మాత్రమే ఒక 25-30 మెంబర్స్ అయ్యాము. సో మేము వరకే చేసుకున్నాము. నెక్స్ట్ డే చెప్పాను కదా ఒడ్బియ్యం వండుకున్నానని చెప్పి ఆ రోజు అందరినీ పిలిచి ఆ రోజు భోజనాలు పెట్టామన్నమాట. సో ఇలా హోమం కూడా చాలా బాగా జరిగింది. కాసేపు అయ్యాక ఫుల్ పొగ, కళ్ళు మండిపోయాయి అనమాట. సో బట్ ఆ ఎనర్జీ, లైక్ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి కంపల్సరీ మనకి మన ఇంటికి ఉండాలి. ఏమైనా నరదృష్టి ఉన్నా ఏమైనా ఉన్నా మొత్తం పోతుందన్నమాట. సో అందుకే చెప్పించుకోవాలంటారు. బట్ ఆ వేడి చాలా చాలా వేడిగా అనిపించింది, బికాస్ అంత ఫైర్ ఇంట్లో ఉంటే ఎంత వేడిగా అవుతుంది. చాలా వేడేసింది బట్ ఓకే.
नमो हंत्रे जहनीयसे च नमो वृषेभ्यो हरिदेशेभ्यः नमस्ताराय नमः शंभवे च योभवे च नमः शङ्कराय च नमस्कराय च षष्ठमे वयश्चमे त्रयंत्रमे कामष्टमे कामष्टमे सवोनषष्टमे भद्रंतमे श्रेयष्टमे वश्यष्टमे यजष्टमे वकष्टमे त्रविंशतमे यन्त्रमे धर्तातमे क्षेमष्टमे कृतिष्टमे मी मनसुलो एवैना कोर्कलु उंटे सत्यमैनवि नेरवेरालनि अनुसार प्रार्थिंचि अंदुलो वेसेयंडि ईश्वर दातलो विघ्नेश्वर देवताभ्यो नमो नमः समर्पयतु सप्त अष्ट नव दश एकादश द्वादश सप्तहृदय सप्तधाम प्रियाणि सप्तहोत्रा को मज्जल सर्वमे को नाहुति यज्ञेश्वर भगवान की जय यज्ञेश्वर भगवान की जय यज्ञेश्वर भगवान की जय ओम ज्ञानिका दौरकटेयंडि ज्ञानिकानिक पापानि जन्मांतर कृतानिक दानिकानि भाषन्ति शरणागतवत्सल అలామా హోమం కూడా చాలా బాగా జరిగింది. పూజ హోమం చాలా బాగా జరిగి అందరి బ్లెస్సింగ్స్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇచ్చారని అనుకుంటున్నాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా కొత్త కొత్త వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది అన్నమాట. సో సపోర్ట్ చేయడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నేను పెడుతున్నప్పుడల్లా చూసి లైక్ చేస్తే చాలు. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫెనాలిటీ పడదండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనీ కట్ అవుతుందేమో అని కూడా ఆలోచిస్తారు, బట్ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు యూట్యూబ్ ఎప్పుడైనా ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనిపిస్తాయి అంతే. సో తెలియని వాళ్ళకి అది కూడా చెప్తున్నాను, మీకు ఏమీ కాదు, జస్ట్ నా వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే. సో ఇంకా హోమం పూజ అంతా బాగా జరిగాయి, ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్తోని మేము నెక్స్ట్ ఒడిబియ్యం కూడా బాగా జరుపుకున్నాము. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్